नमस्ते वेलकम टू स्पॉटलाइट राष्ट्रंलो खजाना निंपुकुनेंदुकु सरकारी भूमुल अर्रास्नु प्रभुत्वं स्पीड अप चेस्तोंदी उम्मडी राष्ट्रंलोनु संक्षेम पदकाल कोसम अंटू भूमुल्नि अम्मकानिकि पेट्टारु अप्पुडु दान्नि तीव्रंगा व्यतिरेकिंचिन टीआरएस इप्पुडु अदे साकुनु चूपेडुतू ल्यांड्स नु सेल्कु पेडुतोंदी दीनिपै विपक्षालु तीव्र स्थायिलो गरम अवुतुन्नायि ఇప్పుడు అమ్మినా తాము అధికారంలోకి వస్తే తిరిగి స్వాధీనం చేసుకుంటామంటున్నారు ప్రభుత్వ భూములను ప్రజల అవసరాలకే వాడాలి తప్ప ఖజానా భర్తీ చేసుకునేందుకు కాదని హెచ్చరిస్తున్నారు మరోవైపు అసైన్డ్ భూముల స్వాధీనంపైన సర్కార్ నజర్ పెంచుతోంది వాటిని రైతుల దగ్గర నుంచి సేకరించి ఇతర అవసరాల కోసం కట్టబెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి అసలు రాష్ట్రంలో వ్యవహారాలన్నీ భూముల చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాయి ల్యాండ్ సేల్స్ పై తెర వెనుక విషయాలు ఏంటన్నది ఇవాల్టి స్పాట్ లైట్ లో చూద్దాం करोना लॉकडाउन तो खाली अयिन खजानानु भर्ती चेसुकुनेंदुकु राष्ट्र सरकार भूमुल वेलानिकी फास्ट गा रंगं सिद्धं चेस्तुंदी मुंदु नुंची भूमुल अम्मकंपै फोकस पेट्टिन टीआरएस प्रभुत्वं इप्पुडु आ पनिनी वेगंगा पूर्ति चेसेंदुकु रेडी अयिंदी इप्पटिकी राष्ट्र व्याप्तंगा उन्न सरकार भूमुल लेक्क तेलिंदी दांतो एंत आदायं वस्तुंदन्न विषयालपैन क्लारिटीकी वच्चारु ఖజానా నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి దొరికిన ఏకైక మార్గం భూముల అమ్మకం రోజు రోజుకు ఖర్చులు ఎక్కువ రాబడి తక్కువవుతోంది వీటికి తోడు కరోనా రావటం లాక్డౌన్లు పెట్టడంతో సర్కార్ ఆదాయానికి పెద్ద ఎత్తున నష్టం జరిగింది జనం ఆదాయం కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయింది అయితే కరోనా నష్టాల నుంచి బయటపడేందుకు ఓవైపు అప్పులు తెస్తూనే ఇంకోవైపు సర్కార్ భూముల అర్రాస్కు రెడీ అవుతోంది దీంతో ఖజానా భర్తీ చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు కరోనా ఫస్ట్ వేవ్ లోను రాష్ట్ర సర్కార్ ఆదాయం పడిపోయింది అప్పుడు ఎల్ఆర్ఎస్ అంటూ తెరపైకి తెచ్చి అందరూ కట్టుకోవాల్సిందే అని ప్రభుత్వం ఆర్డర్ వేసింది అప్పటికే కరోనాతో ఆదాయాలు లేక విలవిలలాడిన జనం నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిస్పందన రావడంతో సర్కార్ వెనక్కి తగ్గింది ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత కలిగిన నష్టాన్ని భూములు అమ్మడం ద్వారా భర్తీ చేసుకోవాలనుకుంటోంది అనుకున్నదే ఆలస్యం హౌసింగ్ శాఖ పరిధిలోని భూముల లెక్క తేల్చింది అన్ని ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 3000 ఎకరాల భూములతో పాటు కొన్ని భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు వీటి విలువ బహిరంగ మార్కెట్లో 8000 కోట్ల నుంచి 12000 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు హౌసింగ్ ల్యాండ్స్ డీటెయిల్డ్ రిపోర్ట్ను సిఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీకి హౌసింగ్ శాఖ అధికారులు అందించారు हाउसिंग डिपार्टमेंट परिधिलो हाउसिंग बोर्ड हाउसिंग कॉर्पोरेशन राजीव स्वगृह वीकर सेक्शन हाउसिंग प्रोग्राम दक्कन इंफ्रास्ट्रक्चर एंड लैंड होल्डिंग्स लिमिटेड उन्नाई ई ऐदिंटी परिधिलो 3000 एकराल लैंड तो पाटू भवनालु उन्नट्लु अधिकारुलु लेक्क तीसारु ई भूमुलपै सीएस नेतृत्वंलोनी स्टीरिंग कमिटी हाउसिंग हेचएमडीए तो पाटू इतर शाखल अधिकारुलतो समावेशालु निर्वहिंचनुंदी तमकु अंदिन रिपोर्ट्लो डौट्लु भूमुलपै विवरालनु సదరు శాఖల ఆఫీసర్ల నుంచి కమిటీ తెలుసుకునే అవకాశం ఉంది హౌసింగ్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ లో కొన్నింటిపై కోర్టు కేసులు స్టేలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు వీటిని త్వరగా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది న్యాయశాఖ అడ్వకేట్ జనరల్ కు ఈ భూముల వివరాలు అందించి ఎలాంటి వివాదాలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది అటు రాజీవ్ స్వగృహ ప్లాట్లను కూడా త్వరలో వేలం వేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు రాజీవ్ స్వగృహ కింద బండ్లగూడ పోచారం గాజుల రామారం జవహర్ నగర్ లో అపార్ట్మెంట్లు ఉన్నాయి 2017 లో వీటిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది అది కుదరకపోవడంతో బహిరంగ వేలం వేయాలని నిర్ణయించింది ఈ అపార్ట్మెంట్ల వేలం ద్వారా 1200 కోట్ల ఆదాయం వస్తుందని ఓ ప్రైవేట్ ఏజెన్సీ లెక్క తేల్చి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వ శాఖల ఆధీనంలోని ఖాళీ స్థలాలు ఉపయోగంలో లేని ఆస్తులు న్యాయ వివాదాలు లేని భూములను వేలానికి పెట్టనున్నారు అంత అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమ్మకాలు పూర్తయ్యే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు 2021-22 బడ్జెట్లో ప్రభుత్వ భూములు ఆస్తులు అమ్ముతామని సర్కార్ ప్రకటించింది అంతకంటే ముందు ఆర్థిక మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ అదనపు ఆదాయ మార్గాలపై అన్వేషించి ఆమ్దాని పెంచుకోవాలంటే ప్రభుత్వ ఆస్తుల అమ్మకం తప్పనిసరిని సిఫార్సు చేసింది
హౌసింగ్ బోర్డుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములకు గతంలో పెద్దగా డిమాండ్ లేదు. కానీ కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మంచి గిరాకీ ఏర్పడింది. హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలోని భూములు అమ్మితే ఎక్కువ ఆదాయం వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇందులో కోకాపేట భూములు హాట్ కేక్ గా మారనున్నాయి. వీటితో పాటే ఉప్పల్, గట్కేసర్, హయత్ నగర్ సమీపంలో ల్యాండ్స్ కు మంచి రేటు వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. హైదరాబాద్ సిటీకి ఆనుకొని ఉన్న కోకాపేటలోని భూములకు చాలా డిమాండ్ ఉంది. రాష్ట్ర ఏర్పాటు నుంచే ఈ ల్యాండ్స్ అమ్మేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అయితే ఆ భూములు తమవే అని కొందరు కోర్టుకు వెళ్లడంతో లేట్ అయింది. ఆ భూములు ప్రభుత్వానివేనని గతేడాది కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో వెంటనే వాటిని అమ్మేందుకు సర్కారు ప్రయత్నించినా అప్పట్లో కరోనా లాక్డౌన్ తో బ్రేక్లు పడ్డాయి. కానీ ఈ ఏడాది ఎలాగైనా అమ్మాలని ఫిక్స్ అయింది. కోకాపేటలో 150 ఎకరాలలో లేఅవుట్ రెడీగా ఉన్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఐటీ కారిడార్ దగ్గరగా ఉండటంతో హాట్ కేకుల్లా ఫ్లాట్లు సేల్ అవుతాయన్న అంచనా అయితే వేస్తున్నారు. మరి రెస్పాన్స్ ఎలా ఉంటుందన్నది చూడాలి. వేలం వేసే భూములకు న్యాయపరమైన చిక్కులు లేకుండా కలెక్టర్లు చూసుకోవాల్సి ఉంటుందని, ఆ భూములను మల్టీపర్పస్ యూజ్ జోన్ గా ప్రకటించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం సూచించింది. అమ్మకానికి పెట్టే భూములకు హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ నుంచి అన్ని అనుమతులు సులువుగా మంజూరు చేస్తారు. ఇందుకోసం టీఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ల్యాండ్స్ అమ్మకానికి నియమించిన నోడల్ ఏజెన్సీ వేలానికి సంబంధించిన షెడ్యూల్ రూపొందించటం, అమ్మకానికి పెట్టే భూములకు మార్కెట్ లో ఉన్న ధర ఆధారంగా నోడల్ ఏజెన్సీ రేటు నిర్ణయించటం వంటి పనులు చేయనుంది. భూముల అమ్మకానికి ఈ ఆక్షన్ జారీ చేసిన తర్వాత సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ దాఖలైన బిడ్లను ఫైనల్ చేస్తారు. వేలంలో భూములు దక్కించుకున్న బిడ్డర్లు పేమెంట్ చేసిన 3 వారాల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్లు ఆ భూమిని అప్పగించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అమ్మకానికి పెట్టే భూములు, ప్లాట్లను వేలానికి పెట్టే ఆక్షన్ కమిటీలో హెచ్ఎండిఏ కమిషనర్, హౌసింగ్ బోర్డు ఎండి, టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్ సభ్యులుగా ఉంటారు. అప్రూవల్ కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎండిఏ కమిషనర్, టీఎస్ఎస్పీడీసీఎల్ సిఎండి, మెట్రో వాటర్ బోర్డు ఎండి, ఫైర్ సర్వీసెస్ డీజీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. ల్యాండ్స్ కమిటీ గుర్తించిన భూములను అప్రూవల్ కమిటీ అభివృద్ధి చేసి, సరిహద్దులు చేసి, లేఅవుట్ చేసి వేలానికి పెట్టాలి. బిల్డింగ్ పర్మిషన్, ఎలక్ట్రిసిటీ, ఫైర్, పొల్యూషన్, ఇతర అనుమతులు బీపాస్ ద్వారానే జారీ చేయాలి. సంబంధిత భూమి, ప్లాటుకు వాటర్ బోర్డు, తాగునీటిని, ట్రాన్స్కో, విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి. అమ్మకానికి పెట్టే భూములు, లేఅవుట్లను హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూముల అమ్మకంతో ఖజానా నింపుకోవాలని పెద్ద ఎత్తున ఆశపడుతున్న సర్కార్ కు కొనుగోలుదారుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. రాష్ట్రంలో భూముల అమ్మకంపై ఓవైపు కేసీఆర్ సర్కార్ పనిలో వేగం పెంచితే, ఇంకోవైపు విపక్షాలు కూడా పెద్ద ఎత్తున కార్యాచరణకు రెడీ అవుతున్నాయి. ప్రభుత్వ భూములు ప్రజల అవసరాలకే ఉపయోగించాలని, వీటిని తెగనమ్మితే కుదరదని విపక్షాలంటున్నాయి. భూముల అమ్మకం ఇదే తొలిసారి కాదని టీఆర్ఎస్ సర్కార్ అంటోంది. అదే సమయంలో గతంలో ల్యాండ్ అమ్మకంపై టీఆర్ఎస్ చేసిన నిరసనలను విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. రాష్ట్రంలో సర్కారు వారి భూముల అర్రాస్ విషయం గరం గరంగా మారుతోంది. ఒక్క గుంట కూడా అమ్మితే ఒప్పుకోబోమని విపక్షాలు అలర్ట్ అవుతున్నాయి. అవసరమైతే ఉద్యమాలకు కూడా సిద్ధమంటూ సిగ్నల్స్ పంపాయి. మరోవైపు ఆర్థిక లోటు పూడ్చుకునేందుకు రాష్ట్ర సర్కార్ అమ్మకాల ప్రక్రియను స్పీడప్ చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతోందన్న విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన వ్యవహారాల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందన్న విషయాలు చర్చకొస్తున్నాయి. సంక్షేమ పథకాలకు నిధులు అవసరమంటూ ఉమ్మడి రాష్ట్రంలో భూములు నమ్మిన విషయాన్ని అధికార టీఆర్ఎస్ గుర్తు చేస్తోంది. 2004-2014 మధ్య కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడు 88,500 ఎకరాల ప్రభుత్వ భూములు అమ్మారని ఆర్థిక మంత్రి హరీష్ రావు అంటున్నారు. చరిత్రలో తామే మొదటగా భూములు అమ్ముతున్నట్లు మాట్లాడటం సరికాదంటున్నారు. బీడువారిన భూములను అమ్మి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామంటూ చెప్పుకొస్తున్నారు. ఇదేదో మొదటిసారిగా ఇప్పుడే తెలంగాణలో భూములు అమ్ముతున్నారన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం చూస్తా ఉంటే చాలా విడ్డూరంగా ఉన్నది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ 3 ముఖ్యమంత్రుల సాక్షిగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమ్మిన భూములు 88,500 ఎకరాల భూములు అమ్మిండ్రు మీరు. ఇదే బట్టి విక్రమార్క గారు ఎమ్మెల్యే అంటే మీరు అమ్మితే ఒప్పు, మేము అమ్మితే తప్ప. ఆ రోజు మీ సోయ్ ఎక్కడ పోయింది?
అమ్మే భూములు తెలంగాణయి ఆస్తులు తెలంగాణయి అమ్ముతున్నారు ఖర్చేమో ఆంధ్రాలో పెడుతున్నారని మేము అడిగితే పెదవులు కూడా విప్పని కాంగ్రెస్ నాయకులు ఇవాళ మమ్మల్ని విమర్శించేది ఈ రాష్ట్రంలో అభివృద్ధి నిరాఖంఠంగా కొనసాగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది మీలాగా జరగదు మా దగ్గర ఆ వచ్చిన ప్రతి పైస ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతామనేటువంటి విషయాన్ని ఇవాళ వాళ్ళు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సర్కార్ భూములంటే అవి ముమ్మాటికి ప్రజల సొత్తే అవసరాల కోసం అమ్ముకునేవి కావు జనం అభివృద్ధి కోసం ఏ పని చేయాలన్నా భూములు అవసరమవుతాయి అవన్నీ అర్రాస్ పెడితే ముందు ముందు పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి పారిశ్రామిక విస్తరణ శాటిలైట్ టౌన్షిప్లు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇండస్ట్రియల్ పార్క్స్ పేదల నివాసాల కోసం ఇలా రకరకాలుగా ల్యాండ్స్ అవసరమవుతాయి ఇప్పుడు గంపగుత్త అమ్మకాలతో భవిష్యత్తులో అవసరాలకు సర్కార్ దగ్గర భూములు ఉండవన్న ఆందోళన వ్యక్తమవుతోంది అప్పుడు కావాలంటే మరింత డబ్బులు పెట్టి సమీకరణ చేసుకోవాల్సిన అవసరం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో కొంతవరకు భూములు అమ్మకం జరిగింది అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు చెప్పిన మాట ఒకటే సంక్షేమం సరిగా నడవాలంటే అమ్మకం తప్పనిసరి అని చెప్పుకొచ్చారు ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే సాకులు చెబుతూ భూముల్ని అమ్మకానికి పెట్టడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం సర్కార్ అయితే ల్యాండ్స్ అమ్మకాలతో పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకోవాలని చూస్తోంది మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం మరింత యాక్టివ్ అవుతున్నాయి సర్కార్ అమ్మే భూముల్ని కొనేందుకు ఎవరు ముందుకు రావొద్దని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అంటున్నారు ఎవరైనా కొన్నా తాము అధికారంలోకి వచ్చాక స్వాధీనం చేసుకుని పేదలకు ఇస్తామని చెబుతున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రజలపై 5 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని ఇప్పుడున్న భూముల్ని కూడా అమ్మేసి రాష్ట్రాన్ని దివాలా తీయించడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని భట్టి ఫైర్ అవుతున్నారు ఉమ్మడి రాష్ట్రంలో భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు ల్యాండ్స్ అమ్మే పనిలో ఉన్నారని విమర్శించారు భూ అమ్మకాలను అడ్డుకునేందుకు ఉద్యమానికి కూడా రెడీ అంటున్నారు ఈ ల్యాండ్స్ అమ్మకాలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పెరిగితే కొనేవారి రెస్పాన్స్ తగ్గే ఛాన్స్ కూడా ఉందంటున్నారు ప్రభుత్వ ఆస్తులు తగ్గి టీఆర్ఎస్ నేతల ఆస్తులు పెరిగాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు గతంలో అప్పు జరిగితే 7 సంవత్సరాల్లో ఇవాళ 4 లక్షల కోట్ల రూపాయలకు అప్పులు తీసుకెళ్లి మొత్తం ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసేసి దివాళా తీసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందట కానీ టిఆర్ఎస్ పార్టీ అధినాయకులది మాత్రం ఆదాయం పెరిగింది వాళ్ళ ఆస్తులు పెరిగింది ఒక ప్రగతి భవన్లో ఇవాళ ఏసీబీలు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ రైడ్ చేసి కనుక డబ్బులు పట్టుకుంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పూర్తి ఆర్థిక సమస్యలను పరిష్కరించవచ్చు భూములను అమ్మట పరిపాలన కొనసాగిస్తారట అప్పుల అప్పారావులు ఎక్కువది అప్పు చేసి పప్పు కూడా తినట్టున్నది ప్రభుత్వం ప్రజా అవసరాల కోసమే భూములు వాడాలని ప్రభుత్వ ఖజానాను భర్తీ చేసుకునేందుకు అమ్ముకోవడం కాదని విపక్షాలు అంటున్నాయి ఆస్తులు భూములు అమ్ముకోవడం అంటే రాబోయే అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడమే అని ఫైర్ అవుతున్నారు భూముల అమ్మకాలపై మంత్రి హరీష్ రావు వాదన కరెక్ట్ కాదని బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు ఉమ్మడి రాష్ట్రంలో భూముల అమ్మకాలు వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి రాష్ట్రం తెచ్చుకున్నామని అలాంటిది ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రమని చెప్పిన తర్వాత భూములు అమ్మడమేంటని ప్రశ్నించారు 5 ఏళ్ల కోసం ఎన్నికైన కేసీఆర్ కు భూములమ్మే అధికారం లేదని బీజేపీ నేతలు అంటున్నారు అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోలేని సర్కార్ అంటూ ఇంద్రసేనారెడ్డి విమర్శించారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అమ్మకాన్ని టీఆర్ఎస్ నేతలు హరీష్ రావు అడ్డుకున్నారని గుర్తు చేశారు భూములు అమ్మితే కేంద్రం ఇన్సెంటివ్ ఇస్తుందని హరీష్ రావు చెప్పడాన్ని తప్పుపట్టారు ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వ భూమికి తేడా హరీష్ కు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు ఈ యొక్క ముఖ్యమంత్రి ఎన్నుకోబడినటువంటిది కేవలం 5 సంవత్సరాల కొరకే నేను 5 సంవత్సరాల్లో ఈ రోజు ఉన్నటువంటిది మొత్తం కూడా ధ్వంసం చేసిపోతాను అని అంటే ప్రజలు క్షమించరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు భూములు అమ్మటానికి తీవ్రంగా అడ్డుపడ్డారు ఆ రోజు అడ్డుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు మళ్ళీ మీరు ప్రభుత్వ భూములను అమ్మటానికి ఏ రకమైనటువంటి రీజనింగ్ ఇస్తారని నేను అడుగుతున్నాను అసలు ఈ హరీష్ రావు వాళ్ళ మామ ఆ యొక్క అబద్ధాల యొక్క ఒక యూనివర్సిటీలో వాళ్ళ మామ పిహెచ్డి చేస్తే ఈయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్టుగా కనిపిస్తున్నాడు మీరు అమ్మితే ఒప్పు మేమమ్మితే తప్ప అని మంత్రి హరీష్ రావు విపక్షాలను ప్రశ్నిస్తున్నారు అయితే ఉమ్మడి రాష్ట్రంలో చాలా సందర్భాల్లో భూముల అమ్మకాన్ని టీఆర్ఎస్ లీడర్లు క్యాడర్ వ్యతిరేకించిన సందర్భాలున్నాయి 2012 జూలై 17న తార్నాకలోని హెచ్ఎండిఏ కార్యాలయం ముందు కేటీఆర్ స్వయంగా ధర్నాలో పాల్గొన్నారు అప్పుడు హెచ్ఎండిఏ భూముల అమ్మకానికి సిద్ధమైనప్పుడు ఆందోళన చేపట్టారు చంద్రబాబు వైఎస్ఆర్ హయాంలో హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములను దగ్గరి వారికి కట్టబెట్టారని అప్పట్లో విమర్శించారు తెలంగాణ భూములు నిజాం నాటి హయాంవని వాటిపై హైదరాబాదీలకే పూర్తి హక్కు ఉందని మాట్లాడారు
ఇలాంటి భూములన్నీ మౌలిక వసతుల కల్పనకు ఇండ్ల నిర్మాణాలకు వాడాలని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పాటయ్యాక హెచ్ఎండిఏ అమ్మిన భూములను స్క్రూటినీ చేసి వాలిడ్ చేయబోమన్నారు. మరి ఇప్పుడు ఏ ప్రాతిపదికన భూములు అమ్ముతారన్న ప్రశ్నలు పెరుగుతున్నాయి. ఓవైపు సర్కార్ భూముల అమ్మకంతో పాటు ఇంకోవైపు అసైన్ ల్యాండ్స్ ను కూడా ప్రభుత్వం సేకరించడం, వాటిని ఇతరులకు కట్టబెట్టడం రకరకాల పరిణామాలకు దారితీస్తోంది. రాష్ట్రంలో మొత్తం వ్యవహారాలన్నీ భూముల చుట్టూనే తిరిగేలా పరిస్థితి మారుతోంది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని గతంలో ప్రకటించారు. అయితే పంచడానికి సర్కార్ దగ్గర భూములెక్కడవని ఆ తర్వాత చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీడు భూములను అమ్మేందుకు సిద్ధమయ్యారు. ప్రతి జిల్లా నుంచి 1000 ఎకరాలను రెడీ చేయాలనుకుంటున్నారు. ఓవైపు ల్యాండ్ అమ్మే విషయంపై స్పీడ్ పెంచిన సర్కార్ మరోవైపు అసెండ్ ల్యాండ్స్ పైన కన్నేస్తోంది. సాగుభూమి లేని నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు 1000 ఎకరాలను కేటాయించాయి. కొందరు ఆ భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు తమకు కేటాయించిన భూముల్లో రాళ్లు రప్పలుండడంతో అలా వదిలేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2250 ఎకరాల అసెండ్ భూములను వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏ జిల్లాలో ఎన్ని ఎకరాల అసెండ్ భూములున్నాయో రెవెన్యూ శాఖ లెక్కలు తీసింది. హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో యూనిట్కు 250 ఎకరాల భూమి కేటాయించేందుకు చర్యలు తీసుకోనున్నారు. దీంతో సాగులో లేని అసెండ్ పడావు భూములపై అధికారులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న అసెండ్ భూములను తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు కేటాయించేలా విధి విధానాలు తయారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో 1000 ఎకరాల అసెండ్ భూములు అన్యాక్రమితమైనట్టు స్వయంగా కాగ్ 2020 రిపోర్టులో క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12000 ఎకరాల భూములు కబ్జాకు గురైనట్టు తెలిపింది. ఈ భూములు ఆక్రమణలకు గురవుతున్నా సీసీఎల్ఏ అధికారులు పట్టించుకోలేదని, ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని రిపోర్టులు తప్పుబట్టింది. అసెండ్ భూముల లబ్ధిదారులు ఆ ల్యాండ్ను బహిరంగ మార్కెట్లో అమ్ముకునేందుకు హక్కు లేదు. ప్రజా అవసరాల కోసం ఎప్పుడైనా అసెండ్ భూములను వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. సరెండర్ చేసే భూములకు సంబంధించి రైతులకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం కట్టివ్వడం కష్టమని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. అలా చెల్లించాల్సి వస్తే 1000 కోట్ల బడ్జెట్ అవసరమని, అందుకని ఎంతో కొంత రైతులకిచ్చే ఛాన్స్ ఉందని కొందరు అధికారులు అంటున్నారు. అసెండ్ భూములను ప్రభుత్వం సేకరించి వాటిని ఇతర అవసరాలకు మళ్లించవచ్చన్న ఒకే ఒక నిబంధనతో మొత్తం కథ నడుస్తోంది. సూర్యాపేట జిల్లాలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీకి భూ కేటాయింపుల విషయంలో అసెండ్దారులకు చాలా సమస్యలు వచ్చిపడ్డాయి. సర్కారు పెద్దలు ఆర్డర్ వేయంగానే హడావిడిగా ప్రజాభిప్రాయ సేకరణ పెట్టి రైతులు ఒప్పుకోకుండా 634 ఎకరాలను కేటాయించారు. ఇందులో 64 ఎకరాల అసెండ్ భూములు ఉండడంతో కొన్నేళ్లుగా వాటినే దున్నుకొని బతుకుతున్న 40 పేద రైతు కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడుతున్నాయి. వెంటనే భూములను తమకు అప్పగించాలని కంపెనీ వాళ్లు హడావిడి చేస్తున్నారు. ఒప్పుకోని రైతుల పొలాల్లో రాళ్లు పోసి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుద్దెడలో అసెండ్ భూముల స్వాధీనంపై హైకోర్టు ఇటీవలే కీలక కామెంట్లు చేసింది. పేదలు తమకు ఇచ్చిన అసెండ్ భూములపై స్వచ్ఛందంగా హక్కులను వదులుకున్నారంటూ వాటిని తీసుకుని మరొకరికి అప్పగించడం దొంగతనం తప్ప మరొకటి కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని 6.37 ఎకరాలను రాజీనామా కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కొందరు రైతులు అప్పీల్ దాఖలు చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపారు. అసెండ్ భూములు కోల్పోయిన వారికి పాత ధరల ప్రకారం కాకుండా ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 2013 భూసేకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అసెండ్ భూముల వ్యవహారంపై ఇదొక ఉదాహరణ. ఇప్పుడు అసెండ్ భూములను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవడం, ఇతరులకు కట్టబెట్టడం కూడా రాష్ట్రంలో చాలా చాలా కీలకంగా మారుతోంది. ముందు ముందు ఇవన్నీ ఇంకెన్ని మలుపులు తిరుగుతాయోనన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో అసెండ్ భూములను సాగు చేసుకుంటున్న వారిలో ఆందోళన కూడా పెరుగుతోంది. ప్రభుత్వ భూములు అమ్ముతూ పోతే ఆ తర్వాత ఎవరికి ఏ అవసరం కోసం భూమి కేటాయించాలన్నా ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు ల్యాండ్స్ అమ్మకంతో ఖజానా తాత్కాలికంగా నిండవచ్చు, కానీ మళ్లీ కావాల్సినప్పుడు భూములు దొరకవు. ఇది వాల్టి స్పాట్లైట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.